ప్రస్తుత టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనలోని క్రియేటివిటీ బయటకు వస్తుంది. మన చేతికి మట్టంటకుండా అబ్బాయిలని ఎలా బక్రా చేయాలో. దానికి మట్టికి ఏం సంబంధం అమ్మా? స్మైలీ కన్ను కొట్టు, వాడిని వెనకాలని వస్తాడు మొత్తం బిల్లు. ఒకసారి ట్రై చేయ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ రవి ఇస్ అ బాయ్, ఓకే. అసలు నీ చేతికి ఎలాంటి డస్ట్ అనుకోకుండా నువ్వు ఎట్లా ఆయన బక్రా చేస్తావు చూద్దాం. యాక్షన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? దీక్షిత. హాయ్ దీక్షిత. హాయ్. లైబ్రరీ ఎక్కడ ఉంది చెప్పవా? గో స్ట్రైట్ అండ్ లెఫ్ట్. స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ నేను బక్రా అయిపోయినా. నెక్స్ట్. నాలోని క్రియేటివిటీ ఎప్పుడు బయటికి వస్తుంది అంటే డోర్స్ ఓపెన్ చేసినప్పుడు. డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో క్రియేటివిటీ వాళ్ళంటే వాళ్ళ అమ్మ ఫస్ట్ రూమ్ లో కూడా పంపిస్తుంది. డోర్ తెలుస్తుంది క్రియేటివిటీ. నమస్తే శ్రీముఖి. నమస్తే రవి అన్న. నమస్తే. నాకెందుకో నా చెల్లి అద్భుతమైన డాన్సర్ అనిపిస్తుంది అబ్బా. డాన్స్ చేస్తే భూమన్ ఎరగాలి, స్టేజ్ కనీసం కిందికి వెళ్ళాలి. ఆల్రెడీ ఈ స్టేజ్ నన్ను 3 సంవత్సరాల నుంచి భరిస్తుంది, ఎక్స్ట్రా వెయిట్ అవసరమా అని. ఇది భరించింది కాబట్టి అలవాటైంది. నీ ఫేవరెట్ పాట చెప్పు. ఏదైనా ఓకే. ఏదైనా మాసా ఫోకా? మాస్ 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 రావాలన్న పైకి రా. కానీ ఇదిగో ఇప్పుడు టాపిక్ క్రియేటివిటీ కాబట్టి నీ క్రియేటివిటీ వాడి ఇదే మాస్ సాంగ్ కి నువ్వు వెస్ట్రన్ డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఇంగ్లీషులో తన వెంటెప్పుడు తెలుగులో మీకు వందన సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు పెగ్ కలిపేటప్పుడు మనలో ఉన్న క్రెడిట్ బయటకు వస్తుంది. ఇగో 22.8% కలిపిన. ఓకేనా? ఒక కోట తోటి ఎన్ని పెగ్గులు తాగొచ్చు? రవికి తెలుసు కదా. మనం మనం మాట్లాడుకుందాం. ఒక కోట తోటి ఎన్ని పెగ్గులు తాగొచ్చు? 4 అమ్మా ఎంత లార్జ్ దా. క్వార్టర్ లో 4 తాగుతావు అంటే నువ్వు ఫుల్ అయితే 2 పెగ్గులు తాగుతావు. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈడ ఒక ఈగో వచ్చి కూర్చుంది, దాన్ని తీ. ఈగ కాదు, అది పుట్టు మచ్చ. పర్లేదులే, ఆయనకి ఐ సైట్ ప్రాబ్లం ఉంది నాన్న, తగ్గి క్రియేటివిటీ వాడిన పేలే. చెప్పమ్మా. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు మన క్రియేటివ్ బయటకు వస్తుంది. యా, లేటర్ క్రియేటివిటీ మమ్మీ డాడీ దగ్గర ఎట్లా కవర్ చేసుకుంటాం. ఆ ఏంటన్నా, ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందా లేదా? వచ్చింది డాడీ. ఆ మీకు చూపించకుండానే ఇచ్చేసా. ఇచ్చేసాడు కాదు, నాన్నగారు సంతకం కావాలి కదా రిపోర్ట్ కార్డ్ మీద. నేనే పెట్టేసా? నువ్వెందుకు పెడతావే? కాలు చేతులు ఎరగొడతా రిపోర్ట్ కార్డ్? ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, తెలుసు కదా మీకు నేను చదువుతా. బిడ్డ నా పేరు నిలబెట్టింది. పెట్టు బిడ్డ, పెట్టు. నెక్స్ట్. హాయ్ అన్న, దిస్ ఇస్ నగేష్. నగేష్, ఒక వస్తువు పేరు చెప్తే, వస్తువు చెప్తే దాని గురించి కంటిన్యూస్ గా 30 సెకండ్స్ ఆపకుండా ఎంటర్టైనింగ్ గా మాట్లాడగలుగుతావా? ఏదన్నా సరే అన్నయ్య. సోఫా. సోఫా. సోఫాల కూర్చుంటాం, సోఫాల తింటాం, సోఫాల వంటాం, సోఫాల ఉంటాం, సోఫా మంచిది. సోఫా తీరా.
సరే సార్, డైలాగ్ బెటర్, డైలాగ్ చెప్పు. అది కూడా ఎట్లా చెప్తాడు చూడు సిద్ధప్ప, నేను సింహం అంటాడు, అది గడ్డం తీసుకోదు, ఇది గడ్డం తీసుకుంటది. ఆన్సర్ చెప్పు. అడ్డగోలు లాగి అడ్డంగా దొరికిపోయినప్పుడు క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఏడు దావుతో అడ్డగోలు లాగి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఊదిందులో ఊదిందులో వెనకెళ్ళి ఇట్లా ఇట్లా కూసో నుండు కింద అడ కూసో. అమ్మాయి విషయాలలో పులిహోర కలపటంలో మన క్రియేటివిటీ బయటపడుతుంది. అది ఎందుకు? నాకు చింతపండు నిమ్మకాయ ఈజీ కదా. ఆయన వేరే పులిహోర గురించి మాట్లాడారు, మాకు అవన్నీ తెలియదు. అందుకే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంట. నేను అవన్నీ తెలియదు. నెక్స్ట్, మనం ఏదైనా ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు లైక్స్ రాకపోతే మన క్రియేటివ్ మొత్తం తీసి ఎడిట్ చేస్తాం. ఇట్లా ఫోటో తీస్తే లైక్లు రావు, ఇట్లా తీస్తారు. ఇప్పుడు ఈయన నీ తమ్ముడు అనుకుందాం, ఈయన వదిలిపిస్తావా లేకపోతే లైట్ తీసుకుంటావా? పాపం వదిలిపించేద్దాం. నాకు తెలుసు ఎందుకు వదిలిపిస్తున్నావు. ఎందుకు? ఆ పోజ్ చూడలేక సస్తున్నావు కదా. డైరెక్ట్ నాకే టూ డైరెక్ట్ ఉన్నది. అదే అదే. సరే కొంచెం అటువా లోపడువా. ఇప్పుడు ఓకేనా? అక్కడ కూర్చో. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్స్ తోని బయటికి వెళ్ళినప్పుడు డాడీకి దొరికి బాయ్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తోని బయటికి వెళ్ళినప్పుడు డాడీకి దొరికిపోతే అప్పుడు మన క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే? డాడీ వా మమ్మీ వైపు? డాడీని. థియేటర్ దగ్గర బయట ఎవరో ఒక అబ్బాయి తోటి పాప్కార్న్ తింటూ ఒకటే కూల్ డ్రింక్ లో రెండు పుల్లలు పెట్టుకొని తాగే చూసావ్? అది మీ ఆవిడ సార్, ఏదో థియేటర్ కనిపించింది నాకు. నీ బొంద. కూల్ డ్రింక్ అయిపోయిందని ఒకటే కూల్ డ్రింక్. నీకు నేను అట్లీస్ట్ పాకెట్ కర్మరా బాబు. కూతురుతో మాట్లాడుతున్నాను, లోపలికి వెళ్ళు. అయ్యో నాకు నా అవసరాలు ఉంటాయండి. అయ్యో